మోకాళ్ళు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేద పెయిన్ క్లినిక్ జైన్ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ ఎయిట్ వన్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బాధితులు చేపట్టారు నియోజకవర్గంలో ముక్కలు చక్కలుగా ఉన్న పార్టీని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చారు టికెట్ నీదేనని ఊరించి ఊరించి ఉసూరు అనిపించింది ఇప్పుడు ఆ నాయకుడిలో అంతర్మదనం మొదలైందట టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా తన ప్రస్తావన రాకపోవడంపై ఆందోళన పడుతున్నారట నన్ను వాడుకుని వదిలేశారా అని సన్నిహితులతో అంటున్న ఆ త్యాగరాజు ఎవరు ఏంటాయన స్టోరీ ఏపీ పాలిటిక్స్ లో ప్రత్యేక గుర్తింపు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అయినా తరువాత పరిస్థితి మారిపోయింది ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎవ్వరూ లేని సమయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టారు చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి పెద్దోళ్లు చిన్నోళ్లు అందరినీ కలుపుకుపోతూ పార్టీ బలోపేతానికి పనిచేశారాయన దేవగుడి కుటుంబం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన భూపేష్ తక్కువ టైంలోనే తన మార్కు వేయగలిగారన్నది లోకల్ టీడీ చెప్పుకునే మాట రెండు అధికారంలోకి రాగానే అప్పటి వరకు టీడీపీలో ఉండి మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి పార్టీకి కొట్టి బీజేపీ గూటికి చేరిపోయారు మరో సీనియర్ నేత మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఏకంగా వైసీపీలోనే చేరిపోయారు అలాంటి పరిస్థితుల్లో జమ్మల మడుగు టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న భూపేష్ అందరినీ కలుపుకుపోతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు అన్ని తానై నడిపించారు పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లి ఆ పార్టీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గెలిచినా అదంతా టీడీపీ బలమేనని నమ్మేవాళ్లే ఎక్కువ నియోజకవర్గంలో జమ్మల మడుగులో భూపేష్ లేకుంటే బీజేపీకి విజయం అంత ఈజీ కాదని వాదించే వాళ్లకు సైతం కొదవలేదు లోకల్ గా భూపేష్ వర్గం పూర్తిగా బీజేపీ అభ్యర్థి కోసం పనిచేయటం వల్లే గెలవగలిగారని అంటారు అటు టీడీపీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు ఎప్పుడు జిల్లా పర్యటనకు వచ్చినా మీ అభ్యర్థి భూపేష్ అని ప్రకటించేవారట అలాంటిది పొత్తుల కారణంగా చివరి క్షణంలో భూపేష్ సొంత నియోజకవర్గాన్ని వదులుకోవాల్సొచ్చింది అలాగే బాబాయి ఆదినారాయణ రెడ్డి కోసం సీటు త్యాగం చేయక తప్పలేదు చివరికి కడప పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసి అరవై ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారాయన కడప పార్లమెంటు సీటు పరిధిలో ఎప్పుడూ లేని విధంగా ఐదు అసెంబ్లీ స్థానాలు గెలిచిన టీడీపీ ఎంపీ సీట్లో మాత్రం ఓడిపోయింది సొంత పార్టీ నేతల వెన్నుపోట్లే అందుకు కారణమన్న గుసగుసలు సైతం ఉన్నాయి టీడీపీ గెలిచిన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఎంపీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ జరిగిందన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి ఆ సంగతి ఎలా ఉన్నా జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు నా భవిష్యత్ ఏంటని అడుగుతున్నారట భూపేష్ రెడ్డి పార్టీ పెద్దల మాట ప్రకారం ఆ రోజు అసెంబ్లీ సీటు వదులుకున్నానని అదే జమ్మల మడుగులో నేనే పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా గెలిచి ఉండేవాణ్ణి కదా అని సన్నిహితులతో అంటున్నట్టు తెలిసిందే ప్రస్తుతం జరుగుతున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ కసరత్తులో ఎక్కడా ఆయన పేరు వినిపించకపోవడం భూపేష శిబిరాన్ని కలవర పెడుతోందట నియోజకవర్గంలో నాయకులు లేనప్పుడు అవసరానికి బాగా వాడేసుకుని చివరికి వదిలేశారా అన్న చర్చ సైతం జరుగుతోందట పార్టీలో అలా చేస్తే మరోచోటా ఇంకో నాయకుడు ఎవరైనా పార్టీ కోసం కష్టపడడానికి ముందుకొస్తారా అని కూడా ప్రశ్నిస్తున్నారట రెడ్డి సన్నిహితులు దీంతో టీడీపీ అధిష్టానం ఆయనకు ఎంతవరకు ప్రాధాన్యం ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది